మరికాసేపట్లో మహాస్ఫటికలింగాలకు మహారుద్రాభిషేకం నిర్వహించుకోనున్న, అలాగే శుభవేళ కార్తీక మాస వైభవం గురించి ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని సవనీయంగా కోరుతున్నాం. ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాపృతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. సృష్టి స్వరూపుడైన పరమేశ్వరుని దివ్య పాదారవిందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మున్ముందుగా ప్రణామాలు సమర్పిస్తూ భక్తజనులందరి హృదయాలలో హృదయ క్షేత్రాలలో భక్తిరస రాజనాలు పండించాలన్న సత్సంకల్పంతో సనాతన భారతీయ ధర్మ వైభవ శంఖారావాన్ని పూరించడం ద్వారా ఈ జాతిని సమున్నతమైన రీతిలో నిలబెట్టాలన్న మహత్సంకల్పంతో జాతి పట్ల బాధ్యత వహించే ఒక ఉన్నతమైన ఆలోచన విధానంతో భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ కోటి దీప మహోత్సవ కార్యక్రమం, అందులోనూ విశేషమైన అభిషేకాలు అర్చనలతో కూడిన పరమాద్భుతమైన కార్యక్రమాన్ని నిండు మనస్సుతో నిర్విఘ్నంగా అనుభూతిప్రదంగా వైభవోపేతంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా భక్తి టీవీ అధినేత శ్రీమతి రమాదేవి గారు, శ్రీ నరేంద్ర చౌదరి పుణ్య దంపతులకు, కార్యనిర్వహణ సిబ్బంది దీక్షా దక్షతలతో ఇంత వైభవోపేతమైన ఏర్పాట్లను ఏ విధమైన పొరపొచ్చము రాకుండా పరమాద్భుతంగా నిర్వహిస్తున్న వారందరికీ ముందుగా హృదయపూర్వకమైన శుభాభినందనలు అందిస్తూ ఈ కోటి దీపోత్సవంలో ఒక దీపాన్ని వెలిగించి నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు అన్న మహాకవుల భావనను ఆచరణాత్మకంగా అందుకుని పరమశివుని దివ్యాశీస్సులు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న భక్తజనులందరికీ సాధువాదాలు అందిస్తూ భారతీయ సంస్కృతి ఎంత విశిష్టమైనదో ఒక రెండు మాటలు అనుకుందాం. పరమశివుణ్ణి మనం ఆరాధించుకుంటున్నాం పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో. అగ్నిర్నః పాతు కృత్తిక వేద వాంగ్మయంలోని నక్షత్ర సూక్తం చెప్పిన మాట. కృత్తికా నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటుందో ఆ మాసాన్ని కార్తీక మాసం అని అనుకుంటే కృత్తికా నక్షత్రం అగ్నిప్రయుక్తమైంది కాబట్టి అందుకు సంకేతంగా జ్యోతిని వెలిగించే సంప్రదాయం మనకు ఏర్పడింది. ఈ వెలిగించే జ్యోతి, ఈ వెలుగు ఎన్నో విధాలుగా ఉంటుంది. అసలు పరమేశ్వరుడే తేజోమయుడు, కాంతి స్వరూపుడు. పరమశివుడు అంటే రెండు, ఒకటి కాంతి, వేరొకటి నాదం. అందువలనే నాద తాళ లయాన్వితమైన నృత్యమన్నా సంగీతమన్నా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రం. పరమేశ్వరుడు నాదలోలుడు కాబట్టి ఓ జలపాతం దగ్గర మనం నిలబడి చూస్తే అద్భుతమైన దివ్య నాదం జలపాతం నుంచి వెలువడుతున్నట్టు మనకు కనపడుతుంది. ఓ అగ్నిశిక జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నప్పుడు అద్భుతమైన ఒక దివ్య నాదం లయాత్మకంగా అగ్నిశిఖలో మనకు కనపడుతుంది. పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు, పరమేశ్వరుడు జలస్వరూపుడు. అసలు పరమేశ్వరుడు పంచభూతాత్మక స్వరూపుడని, సూర్య చంద్రులు పరమేశ్వరుడేనని, ఆత్మస్వరూపం పరమేశ్వరుడేనని, అష్టమూర్తి స్వరూపుడుగా పరమేశ్వరుడు ఉన్నాడని కవికుల గురువైన కాళిదాస మహాకవి ఏనాడో మనకు సెలవిచ్చాడు. ఇన్ని మాటలు పక్కన పెట్టి కేవలం శివ అనే రెండు అక్షరాలు మనం స్వీకరించినా కూడా సి అంటే సిఖి, సిఖి అంటే అగ్ని, వా అంటే వారి, వారి అంటే నీరు. మానవ సమాజంలో ఏదైనా ఒకటి కాలుష్యం ఏర్పడితే మాలిన్యాన్ని ప్రక్షాళనం చేయగలిగినవి రెండే రెండు, ఒకటి అగ్ని, వేరొకటి నీరు. నీటితో మాలిన్యం ప్రక్షాళనమవుతుంది, అగ్నితో మరింతగా ప్రక్షాళనమవుతుంది. అగ్ని పరీక్షలు తెలుసు మనకు పురాణాలలో. రామాయణ కథానాయిక సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తానేమిటో నిరూపించుకున్నది. మహాభారత కథానాయిక ద్రౌపది అగ్నిగుండం నుంచే ఆవిర్భవించింది. అందువల్ల పరమ పవిత్రతను ప్రసాదించే అగ్ని నీరు తన స్వరూపమైన వాడు పరమేశ్వరుడైతే, ఆ పరమేశ్వరుడికి అగ్ని ఉన్నది భయంకరమైన కాలకూట అగ్ని. ఆ కాలకూటాన్ని కంఠంలో దాచుకున్నాడు.
హాలాహలంబను అల్లొనేరడు పండు మిసిమింతుడునుగాక మృంగినాడు అంటాడు కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి. లోకాలకు ఏ విధమైన కష్టం కలగకుండా, బయట లోకాలకు లోపలి లోకాలకు కూడా ఏమాత్రము హాని వాటిల్లకుండా తన కంఠంలో దాచుకుని కరకంఠుడయ్యాడు, గరళకంఠుడయ్యాడు, శ్రీకంఠుడయ్యాడు పరమేశ్వరుడు. అమృతాన్ని మనకు పంచడానికి పైన నెలవంకరు ఏర్పాటు చేసుకున్నాడు, భయంకర కాలకూటాన్ని తన కంఠంలోనే దాచుకున్నాడు. పరమేశ్వరుడి కన్నా దయామయుడు, పరమేశ్వరుడి కన్నా కరుణామయుడు ఎవరున్నారు? ఆ పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు కాబట్టి సి అన్నారు, పరమేశ్వరుడు జలస్వరూపుడు కాబట్టి వా అన్నారు అని చెప్పుకుంటే, జలానికి ఒక లక్షణం ఉంది, ఎంత పైనుంచి పోసినా నీరు కిందికే పడుతుంది. పరమేశ్వరుడు తానెంతటి సమున్నతుడైనా, ఎంతటి మహోన్నతుడైనా మన కోసం దిగివచ్చి మనలను అనుగ్రహించే స్వభావం కలిగిన వాడు. అందువల్లనే బోళాశంకరుడు అంటాం. స్వామి అని ఒక్కసారి అంటే చాలు, హామీ పడే మనస్తత్వం కలిగిన మహానుభావుడు పరమేశ్వరుడు. అందుకని జలస్వరూపుడు అన్నమాట సరిపోతుంది. ఇక అగ్నికి ఉన్న లక్షణం ఏమిటి? మీరెంత కిందుగా వెలిగించినా అగ్ని జాజ్వల్యమానంగా పైకే వెళుతుంది. ఎంత క్రింది స్థితిలో ఉన్నవారైనా, వారు పామరులైనా, నిర్ధనులైనా, సామాన్యులైనా, ఒక్కసారి పరమేశ్వరుని కరుణ సోకితే చాలు, దివ్య అనుగ్రహం లభిస్తే చాలు, ఉన్నతోన్నతమైన స్థితి వారికి లభిస్తుంది, అగ్నివలే పునీతమైన దివ్య జీవన వైభవాన్ని వారు అందుకోగలుగుతారు అనడానికి ఏ విధమైన సందేహమూ లేదు. భారతీయ సంప్రదాయంలో దేవుడు ఒక్కడే అయినా దేవతలు ఎందరెందరో ఎందరెందరో ఉన్నారు. ఒకే దైవము అనేక రూపాలలో అనేక నామాలతో మనకు కనిపిస్తున్నాడు. ఈ రూపంతో పరమేశ్వరుడు అన్న పేరుతో కనిపించే స్వామివారి విశేషం ఏమిటి అని మనం ఆలోచిస్తే, కంటి మంటను మసి చేసే కామునితడు, కంటి మంటను మసి చేసే కామునితడు, కాలదన్నెను కాలదన్నెను లీలగా కాలునితడు, జన్మకారకుడవు గదా మన్మధుండు, మృత్యువే గద యముడన్న సత్యమిదియే. మన్మధుడు మనకు తెలుసు, శృంగారం ద్వారా, దాంపత్యం ద్వారా జన్మకు కారకుడు మన్మధుడు. ఇక యముడు అంటే మృత్యువే మనకు తెలుసు. ఆ మన్మధుణ్ణి భస్మీపటలం చేసినవాడు పరమేశ్వరుడు. ఆ యముణ్ణి కాలితో దూరంగా తన్ని తరిమివేసి అదుపు చేసినవాడు పరమేశ్వరుడు. జన్మకు కారణమైన వాడు మన్మధుడైతే, మృత్యుస్వరూపుడు యముడైతే, జనన మరణాలకు కారకులైన మృత్యు రూపంలో ఉన్న యముణ్ణి, జన్మకు మూలమైన మన్మధుణ్ణి తన అదుపులో తెచ్చుకున్నవాడు పరమేశ్వరుడు. మనకు విద్య కావాలంటే ఒక విద్యావంతుడి దగ్గరకు వెళతాం, సంపద కావాలంటే ఒక సంపన్నుణ్ణి ఆశ్రయిస్తాం, మనకు ఏది కావాలో అది పుష్కలంగా ఉన్నవారిని సమీపిస్తాం. మనకు ఇప్పుడు జనన మరణ చక్రాలలో పడి నలిగిపోకుండా ఉండే మోక్ష సామ్రాజ్యం కావాలి అంటే జనన మరణాలకు సంబంధించిన వారిని ఎవరు జయించారో వారి పాదాలను ఆశ్రయించాలి. జనన మరణాలకు సంబంధించిన వారు మన్మధుడు యముడు అయితే, ఆ మన్మధుణ్ణి యముణ్ణి అదుపులో పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. కామ విజయంబు కాలధికారమైన హరుణకేగాని అన్యులకగునె తలప, కామ విజయంబు కాలధికారమైన హరుణకేగాని అన్యులకగునె తలప. అది పరమేశ్వరుడికే సాధ్యం కానీ ఇతరులకు సాధ్యం కాదు. మన్మధుణ్ణి భస్మీపటనం చేయడము, యముణ్ణి తన్ని తరిమివేయగలగడము ఒక్క పరమశివుడికే సాధ్యం కానీ ఎవరు చేయగలిగారు ఈ అద్భుత కృత్యాన్ని? కనుక పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఏం జరుగుతుంది? సాభు పుటకలు లేనట్టి సార్థకతను చెందవలెనన్న శివుని అర్చింపవలయు. జనన మరణ చక్రంలో పడి నలిగిపోకుండా, జనన మరణములని ఎడు చక్రమందు నలిగిపోకుండా మోక్షము వలయునన్నా, సావు పుటకలు లేనట్టి సార్థకతను చెందవలెనన్న శివుని అర్చింపవలయు. మానవ జీవితంలో పరమ లక్ష్యం, చరమలక్ష్యం మోక్షమైతే, లౌకికమైన ఎన్ని ప్రయోజనాలు సంపాదించుకున్నా పరమేశ్వర అనుగ్రహంతో మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే మానవుడికి యథార్థమైన, శాశ్వతమైన, అసలు సిసలైన దివ్య ఆనందం కలిగే అవకాశం ఉంటుంది అని విశ్వసించినప్పుడు, ఆ ఆనందం కావాలంటే ఆరాధించవలసింది పరమేశ్వరుణ్ణి. ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడంలో ఒక ప్రత్యేకమైన మార్గం, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనకు కనిపించేది అభిషేకం. ఈనాడు ఇక్కడ సహస్ర కలశాలతో స్వామికి అభిషేకం చేయడానికి భక్తి టీవీ చక్కని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
సహస్ర కలశాలు ఏమిటి? లక్ష కలశాలు, కోటి కలశాలు, ఎన్ని కలశాలతో అభిషేకమైనా చేయవచ్చు పరమేశ్వరుడికి. ఓ కవి చమత్కారంగా అన్నాడు, ఏమయ్యా అంత భయంకరమైన కాలకూటాన్ని కంఠంలో దాచుకోవడం దేనికి? ఆ అగ్నిబాధ పడలేక పైన నెలవంకను గంగమ్మను ఏర్పాటు చేసుకోవడం దేనికి? అయినా వేడి తగ్గించుకోలేక బాధపడి మమ్మల్ని మాటి మాటికి అభిషేకం చేయి అని అడగడం దేనికి అన్నాడు కవి. మరో కవి అన్నాడు, పరమేశ్వర అసలు నీ శిరస్సు మీదనే గంగ ఉంటే ఇంక నిన్ను దేనితో అభిషేకించగలమయ్యా? నీకు నీవే అభిషేకానికి మంచి ఏర్పాట్లు చేసుకున్నావు కదా. అభిషేకం అంటే ఏమిటి? పైన నీరు పొయ్యడం. మనం స్నానం చేస్తున్నాం, స్నానం చేస్తే శారీరకమైన మాలిన్యం ప్రక్షాళితమవుతోంది. మరి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఏం జరుగుతుంది? పరమేశ్వరుడు ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉంటాడు కాబట్టి మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళనం కావాలి అంటే ఈ లోపలికి కాక లోపల ఉన్న సర్వేశ్వరుణ్ణి భావన చేసి ఈ సర్వేశ్వర భావన హృదయానికి వచ్చి మన అంతరంగాలు పవిత్రం కావాలన్న ఒక సద్భావనతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మహాభారతంలో యక్షుడి రూపంలో వచ్చిన యమధర్మరాజు ధర్మరాజును అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న, స్నానం అంటే ఏమిటి అన్నాడు. స్నానం అంటే ఏమిటి మనకు తెలీదా? ధర్మరాజు చెప్పాడు, స్నానం మనోమల త్యాగం. శరీరానికి ఉన్న మురికి తొలగించుకోవడం మామూలు స్నానమయ్యా, హృదయంలో ఉన్న మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవడం యథార్థమైన స్నానం. మరి హృదయంలో ఉన్న మాలిన్యాన్ని ఎలా ప్రక్షాళనం చేసుకుంటాం? హృదయానికి నీరు ఎలా చేరుతుంది? హృదయంలో ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే. బాగానే ఉందండి, ఇలా చేయడం వల్ల, పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మన హృదయానికి పవిత్రత వస్తుందన్నారు. అయితే ఈ నీటితో చేయకుండా ఈనాటి కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు, ఆశీస్సులు అందించేందుకు సుప్రసిద్ధ జగద్గురు పీఠమైన శ్రీ హంపి విరూపాక్ష మహాసంస్థానానికి 46వ పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారు వేంచేస్తున్నారు. వారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాజస్థాన్లోని ప్రసిద్ధ క్షేత్రమైన బికనీర్లోని లాలేశ్వర్ మందిర పీఠాధిపతి శ్రీ సంవిత్ సోమగిరి మహారాజు వారు విచ్చేశారు, వారికి కూడా భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈనాడు అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించేందుకు విచ్చేసిన పీఠాధిపతులకు మరొకసారి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే ప్రవచనామృతాన్ని కొనసాగించాల్సిందిగా బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని కోరుతున్నాం. వేదికపైకి విచ్చేసిన పరివ్రాజక ఆచార్యులైన సద్గురుమూర్తులకు పాదాభివందనం చేస్తూ, పరమేశ్వరుడికి మనం అభిషేకం చేస్తున్నాం. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే నీటితో చేస్తే బాగానే ఉంటుంది. మనం స్నానం చేస్తే నీటితోనే స్నానం చేస్తాం. కానీ పరమేశ్వరుడికి ఈనాడు అనేక రకాల ఫల రసాలతో అభిషేకం, నారికేళ్ల జలంతో అభిషేకం, పెరుగుతో అభిషేకం, పాలతో అభిషేకం, నేతితో అభిషేకం, తేనెతో అభిషేకం, సకల నదీనాల జలాలతో అభిషేకం చేయడం బాగానే ఉంది. కానీ ఈ పదార్థాలతో అభిషేకం చేయడం ఏమిటి? లోకంలో ఎవరైనా వీటితో అభిషేకం చేసుకుంటారా, స్నానం చేస్తారా? మరి పరమశివుడికి ఎందుకు చేస్తున్నట్లు? అంటే ఇది కృతజ్ఞతాభావానికి సూచన. మానవుడికి సంబంధించిన సమస్తమైన సంపదలు మనకు అనుగ్రహించిన వాడు పరమేశ్వరుడు మాత్రమే. హరవిలాస మహాకావ్యంలో శ్రీనాథ మహాకవి అంటాడు, ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవడు సుధాధముతోడా, ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు. ప్రపంచంలో ఈశ్వర అన్న పేరు పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది. ఈశ్వరుడు అంటే ఐశ్వర్య ప్రదాత. ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నాడో, మనకు కావలసిన వైభవాలన్నీ తాను మనకి ఇస్తూ తాను మాత్రం నిరాడంబరంగా ఉన్నాడు. గజ చర్మాన్ని కట్టుకున్నాడా? సర్ప ఆభరణాలు ధరించాడా? అతి సామాన్యంగా ఉన్నాడా? అతి సాధారణంగా తానుంటూ అసాధారణమైన దివ్య సంపదలు తన భక్తజనులకు అనుగ్రహించగలిగిన స్వామి మనకు ఎన్నో ఫలాలిచ్చాడు, మనకు ఎంతో జలమిచ్చాడు, మనకు నారికేళాలు ఇచ్చాడు, మనకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె ఇచ్చాడు. స్వామి, నీవిచ్చిన ఈ సంపదలతో తృప్తిగా, గౌరవంగా, ఆనందంగా బ్రతుకు సాగిస్తున్నామయ్యా అని కృతజ్ఞతాపూర్వకంగా స్వామికి తెలియచేయడానికి మనం పాలతో అభిషేకం చేస్తాం, నేతితో అభిషేకం చేస్తాం, తేనెతో అభిషేకం చేస్తాం, ఫల రసాలతో అభిషేకం చేస్తాం. ఈ అభిషేక జలాల వల్ల ఒక్కొక్క రకమైన అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన దివ్య ఫలం లభిస్తుందని సంప్రదాయం తెలియచెప్పింది.
అందువల్ల మానవులకు అన్ని రకాలైన ఫలాలు రావడానికి కావలసింది ఒకే ఒక్క భావన, కృతజ్ఞతా భావన, కృతజ్ఞతతో కూడిన భక్తి భావన. ఆరాధ్య దైవమైన పరమాత్మ యందు కృతజ్ఞతతో కూడి, స్వామి మాకిప్పటికే చాలా ఇచ్చావయ్యా, ఇంకా ఏదో ఇస్తావని చేయడం కాదు, ఇచ్చిన ఈ సంపదలు గుర్తించి కృతజ్ఞులమై నీకు నమస్కరిస్తున్నాం. కృతజ్ఞతా భావంతో మేము ధన్యవాదాలు తెలియచేయడానికి ఇదిగో ఈ అర్చన సాగిస్తున్నాం, ఈ అభిషేకం నిర్వహిస్తున్నాం. సృష్టిలోని సమస్త బ్రహ్మాండ భాండాలను దివ్యమైన దీదితులతో వెలిగింపచేస్తున్న నిన్ను ఒక్క దీపంతో చూస్తే సంతృప్తి కలగక కోటి దీపాలు వెలిగించుకుంటున్నాం. కోటి దీపాలు ఒక్కడుగా వెలిగించడం కష్టం కాబట్టి అందరం కలిసి కోటానుకోట్ల చేతులతో కోటి దీపాలు వెలిగించి కోటానుకోట్ల ప్రాణుల రూపంలో విశ్వ రూపాన్ని ధరించిన నీకు ఈ విశ్వనీరాజనాన్ని సమర్పించాలని మేము భావిస్తున్నామయ్యా అన్న ఒక ఆర్ష భావన నేపథ్యంగా కలిగిన ఒక అత్యాధునిక భావనకు ఆచరణ రూపం ఈనాడు భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం. ప్రాంత భేదం లేకుండా, వర్ణ వర్గ విచక్షణ లేకుండా అబాలగోపాలము స్త్రీలు పురుషులు వృద్ధులు పిల్లలు అందరూ తండోపతండాలుగా తరలివచ్చి పరమేశ్వరుణ్ణి సామూహికంగా ఆరాధించుకోవడం ఎంత విశేషం. పరమేశ్వరుడు జగత్పిత, తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుందండి? తన బిడ్డలందరూ ఒక చోటికి చేరి ఒక మంచి పని చేస్తుంటే ఆ తండ్రి మురిసిపోడు, ముచ్చటపడడు? జగత్పిత అయిన పరమేశ్వరుడు ఇలా తన బిడ్డలందరూ అన్ని రకాల భేదభావాలు మరచిపోయి భేద దృష్టిని వదలి వేద దృష్టిని అన్వయించుకుని జీవితాన్ని చరితార్థం చేసుకుంటే ఆ తండ్రి హృదయం ఎంత పులకిస్తుంది! పులకించిన తండ్రి హృదయం మనకెంత దివ్య ఆశీస్సులను అనుగ్రహిస్తుంది! అంతటి వాడైన సర్వేశ్వరుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం గనక. ఆ స్వామి సన్నిధానంలో మన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి భక్తి టీవీ ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకుని ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటూ ఇక్కడ జరుగుతున్న అభిషేకాలు అర్చనలు కళ్యాణాలు వివిధ క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు తామై తరలివచ్చి మనను అనుగ్రహిస్తుంటే ఇంతకన్నా కావలసిందేముంది? మనం స్వామి వద్దకు వెళ్ళలేమని తెలిసి స్వామే కరుణించి మన వద్దకు వచ్చే అద్భుతమైన ఆలోచన ఈ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇలాంటి దృష్టితో ఏర్పాటైన ఈ భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీప మహోత్సవం ఆ ఏటికాయేడు మరింత అంగరంగ వైభవంగా మహోజ్వలంగా సాగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చివరిగా ఒక్క మాట, గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమ శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖాయ ఓం నమ శివాయ. దయచేసి భక్తజనులందరూ నాతో పాటు చివరిసారిగా ఓం నమ శివాయ అనండి. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. కుంభినీధరసుతాకుచ కుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. వేదాది నిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. విశ్వవందిత విభవాయ శాశ్వతాయ సత్య నిత్య సత్య నిత్య సత్యస్వరూపాయ నిర్మలాయ అఖిల సద్ధర్మ సదనాయ అచ్యుతాయ మంగళాద్భుత దేహాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. స్వస్తి సర్వేషాం, సమస్త సన్మంగళ. అద్భుతమైన ప్రవచనామృతాన్ని అందించినటువంటి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు.